హలో ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ వ్యూస్. ఒక మైండ్ బెండింగ్ అప్డేట్. కాకపోతే ఎవరు అది రివీల్ చేయలేదు ఎంత మట్టుకు అంటే, మరి నాకు వచ్చింది అది ట్రస్టెడ్ సోర్స్ కాదు కానీ ఒక చోట నుంచి వచ్చింది ఇన్ఫర్మేషన్ ఇలా అని. లాజికల్గా కూడా కరెక్ట్ అనిపించింది కానీ బట్ స్టిల్ అంత ట్రస్టబుల్ కాదనమాట. వేరే పేజెస్ ఎవరైనా కన్ఫర్మ్ చేస్తే చెప్దాం అనుకున్నా కానీ వాళ్ళు ఎవరు కన్ఫర్మ్ చేయట్లేదు. నేనే తొత్తరాపుకోలేక చెప్తున్నా, రైట్ అవ్వచ్చు రాంగ్ కూడా అయ్యే అవకాశం ఉంది. బట్ రాంగ్ అయితే మాత్రం తిట్టుకోవద్దు. సో దాన్ని ఒక జస్ట్ అంటే ఇలా కూడా జరిగితే బాగుండు అన్నట్టే తీసుకొని చెప్తే తిట్టుకోవద్దు, ఎందుకంటే నేను ముందే చెప్పేస్తున్నాను, నేను తొత్తరాపుకోలేక చెప్తున్నానని చెప్పి. రైట్ అయితే ఓకే. సో మ్యాటర్ ఏంటంటే, దానికన్నా ముందు కొన్ని పాయింట్స్ చెప్తాను. నిన్న నైట్ రివ్యూలో శివాజీ గారిని, నాగార్జున గారు అడిగిన పాయింట్స్ నేను మెన్షన్ చేయలేదని. సో అలా అదంతా బ్రెయిన్లెస్ యూజ్లెస్ అదంతా నాకు ఫండే కాన్సెప్ట్లో కనిపించి నేను ముందుకెళ్ళిపోయాను అనమాట. సో నాగార్జున గారు ఏమన్నారంటే శివాజీని, శివాజీ ఏదైతే రంగు టాస్క్ కలర్ కలర్ వాటర్ కలర్ టాస్క్లో తేజ మ్యాట్ ఏదో పట్టుకొని నెమ్మదిగా వస్తుంటే రా త్వరగా రా కాస్త ఊరంతా సరిపోతాం నలుగురు సరిపోతాయి ఏదో అన్నారు. నాకు అది పెద్ద పాయింట్లాగా ఎందుకు అనిపించలేదంటే ఏదో బయాస్డ్ అలా అని కాదు, అది తేజ ముందే అన్నారు. దాని తర్వాత అక్కడ తర్వాత తేజ కూడా చెప్పారంట కదా, ఆయనే చెప్పాడు, తేజ కూడా చెప్పాను అరే నా నోట్ల నుంచి ఇలా వచ్చేసిందని. ఎలా తేజ చెప్పానంటే తేజ కూడా చెప్పాడు అన్నాడు. సో కాంట్రవర్షియల్ పాయింట్ కాదు అది. కాంట్రవర్షియల్ పాయింట్ అంటే మనం వెనకాల మాట్లాడుకుంటాం చూసారా, అప్పుడు వేరే వాళ్ళ కోసం నెగిటివ్గా వెనకాల మాట్లాడుకున్నప్పుడు అది కాంట్రవర్షియల్ పాయింట్ అయ్యిద్ది, లేదా ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతుంటే కాంట్రవర్షియల్ పాయింట్ అయ్యిద్ది. ఆల్రెడీ తన ముందే అన్నాడు, దాని తర్వాత తనకు చెప్పేసిన తర్వాత అది కాంట్రవర్షియల్ పాయింట్ కాదు కాబట్టి అలా స్కిప్ అయింది తప్పితే ఇంకో విధంగా కాదు. రెండో పాయింట్ ఏంటంటే యాక్టర్లందరూ బట్టలు ఇప్పుకొని తిరుగుతారా అన్నది రెండో పాయింట్. సో అక్కడ ఆయన చెప్పిన విధానం ఏంటి అంటే యాక్టర్ని నాకు ఏది ఇచ్చినా చేస్తాను అన్నట్టే చెప్పాడు ఆ రోజు కూడా. బట్ నాగార్జున గారు దీన్ని క్వశ్చన్ అడిగారు, మళ్ళీ అది ఆయన అదే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. బట్ కమ్యూనికేషన్ రాంగ్ అయింది శివాజీ అని చెప్పారు. సో అది అక్కడ జరిగింది. మీరందరూ ఆలోచించాల్సింది, నేను అడిగింది నాగార్జున గారు అడగకుండా వదిలేసిన పాయింట్ ఏంటో తెలుసా, శివాజీ గారిని ఇరికించాలి అంటే నేను ఆల్రెడీ రేస్ చేసిన పాయింట్ ఇది. నామినేషన్ టైంలో పూజాని నామినేట్ చేసినప్పుడు ఏంటి నువ్వు టాస్క్లు ఆడలేవమ్మా అనిపిస్తుంది నాకు అని చెప్పి చూసుకో అన్నారు కదా, అది ఏ ఉద్దేశంతో అన్నారు ఎందుకన్నారు అన్నది నాగార్జున గారు రేస్ చేయాల్సిన పాయింట్. అది కాంట్రవర్సీ. నేను ఆల్రెడీ నా రివ్యూలో చెప్పిన పాయింట్, నేను బ్యాడ్ అయితే ఈ పాయింటే చెప్పను కదా, అసలు ఆయన ఏ ఉద్దేశం అన్నారని. దానికి కూడా ఏదో కవర్ చేసి ఏదో కవర్ వేసేవాడిని, కవర్ డ్రైవ్ వేసేవాడిని ఈ ఉద్దేశం అన్నారేమో, ప్రిన్స్ నందన్ అన్నారేమో అని ఏదో చెప్పేవాడిగా కాదు. అక్కడ ఆయన మీనింగ్ క్లియర్గా చెప్పలేదు, ఇంటెన్షన్ ఏంటన్నది చెప్పలేదు. సో అది బాడీ షేమింగ్ జరిగిందా జరగలేదా అన్నది ఆయన చేత నాగార్జున గారు చెప్పించారు. నాగార్జున గారు ఆ క్వశ్చన్ అడగాలి, అది మిస్ అయ్యారు. సో అది మీరు కూడా మిస్ అయ్యారు, ఇది ఎందుకు అడగలేదు నాగార్జున గారు అని. నేను రేస్ చేసిన పాయింటే, నేను నా నామినేషన్ రివ్యూలో రేస్ చేసిన పాయింట్ ఇది. సో అదన్నమాట, అది కాంట్రవర్సీ. దాన్ని టచ్ చేయాల, వేరేవన్నీ టచ్ చేసుకుని వచ్చారు. మేబీ నాగార్జున గారు బ్యాస్డ్ అయ్యి ఉంటారు టువర్డ్స్ శివాజీ, ఐ డోంట్ నో. సో అది నెక్స్ట్ ఎలిమినేషన్. నైని పవన్ ఎలిమినేషన్ అయితే కన్ఫర్మ్, షూటింగ్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి నిన్న సాయంత్రమే. చాలా బాధపడ్డారంట. సో ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ బస్ ఇంటర్వ్యూ ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత బస్ ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 1 అవర్ ఇచ్చారంట. సో అదన్నీ మనం చూపిరు కానీ జస్ట్ అది ఇన్ఫర్మేషన్. నిజంగా బాధే. అశ్విని నెక్స్ట్, పావని వాళ్ళిద్దరూ లాస్ట్ రౌండ్ ఉంటారు. సో శోభ అని చెప్పి సోషల్ మీడియాలో టాక్ వచ్చింది కానీ బట్ కాదు, అశ్విని పావని లాస్ట్లో ఉంటారు. సో అశ్విని యూఆర్ సేఫ్, నైని యూఆర్ ఎలిమినేటెడ్ అంటే అందరూ షాక్ అయ్యారు, హౌస్ మొత్తం షాక్ అయ్యిద్ది. సో ఆబ్వియస్గా షాక్ అయ్యిద్ది, దానికోసం ఎవరు లీక్ చేయాల్సిన అవసరం లేదు కానీ షాక్ అయ్యిద్ది. బట్ నిజంగా అన్ఫేరు. కొంతమంది ఏమంటున్నారంటే ఎందుకు పాత్రలను మళ్ళీ తీసుకురావటం, అదేదో నో ఎలిమినేషన్ పెట్టి నైనీనే ఉంచేయచ్చు కదా అని చెప్పి. పాయింట్ కరెక్టే అనిపించింది. సో నైని అక్కడ ఉన్న వాళ్ళకల్లా వచ్చి కొత్తగా వచ్చిన వాళ్ళలో ఉన్న వాళ్ళకల్లా బాగా ఆడింది, షార్ప్గా ఉంది, తెలివైన పిల్ల, యూత్ ఎనర్జీ ఉంది, సో యాక్టివ్గా ఉంటుంది, గేమ్కి ఇదవుతుంది. బట్ స్టిల్ ఎలిమినేట్ చేశారు, కొంచెం ఇదే బాధే. బట్ ఏం చేస్తాం. సో చాలామంది దీన్ని కూడా కాంట్రవర్సీ చేయాలని చూస్తున్నారు, ఆ బాల్ గేమ్లో ప్రశాంత్ ఇలా టచ్ చేస్తాడని అదని ఇదని చెప్పి. అది ఎంత గేమ్లో పార్ట్. సో తనే కంప్లైంట్ చేయనప్పుడు దానికి పెద్ద ఇదేం లేదు. సో నాగార్జున గారు కూడా అదే నన్ను స్పెసిఫై చేశారు, ఆయనకి వస్తాయి ఇలాంటివి సోషల్ మీడియాలో జరుగుతుంది అని చెప్పి. ఆయన అమర విషయం చెప్తూ చెప్పారనమాట. సో మరి ఆ బాల్ గేమ్ ఆడినప్పుడు అమ్మాయి అబ్బాయి చూసుకోవాల్సిన ఇది లేదు కదా అని చెప్పి బయటికి చెప్పారు ఇన్ఫర్మేషన్, ఇక్కడ జెండర్ ఈక్వాలిటీనే ఉంది అది అని చెప్పి. దాంతోపాటు ఇంకో పాయింట్ ఏంటంటే, గౌతమ్ నువ్వు సరిగ్గా చూసుకొని మాట్లాడి మీ బీ ప్లేస్ కావాల్సి వస్తుందని చెప్పి. అది కూడా కలర్ కలర్ వాట్ కలర్ టాస్క్లు అని అనుకుంటా, నేను అబ్జర్వ్ చేశాను కానీ. బట్ ఏంటంటే క్లారిటీ లేదు, అది అది మామూలుగా మైక్ ఇదే ఇదైందా లేదంటే ఏదైనా అన్నాడా అని చెప్పి. క్లారిటీ లేకుండా ఎందుకు చెప్పటం అని చెప్పి చెప్పలే. ఇంకో విషయం, నేను కనుక గౌతమ్ గగనేష్ అయితే ఈ పాయింట్ చెప్పేవాడినిగా, క్లారిటీ లేదు కాబట్టి నేను చెప్పలేదు అది. సో ఇప్పుడు నాగార్జున గారు చెప్పారు నీ అని చెప్పి, అశ్వినినో ఎవరినో ఏదో అన్నాడు అక్కడ, అక్కడ మాత్రం అక్కడ బీపేశారు నేను చూసినంతవరకు. వేరే చోట కూడా ఏదైనా ఉండొచ్చు, బీ ప్లేస్ ఉండొచ్చు. సో చూసుకో బాబు అని చెప్పి ఆయనకు కూడా చెప్పారు. ఈ పాయింట్కి నేను మిస్ చేసినట్టున్నాను, అంతే. ఈ పాయింట్లు నేను రివ్యూలో మిస్ చేశా. మెయిన్ ఇప్పుడు ఏంటంటే అందరూ సోషల్ మీడియాలో వస్తుంది, సుబ్బు ఏమంటి సుబ్బుకి ఎక్కువ ఓట్లు వచ్చినాయి అని చెప్పి, అలాగే సుబ్బు హౌస్లోకి ఎంటర్ అయిందని చెప్పి యాజ్ అ రీ ఎంటర్డ్ కంటెస్టెంట్గా
వచ్చిందని చెప్పి ఒక టాక్ నడుస్తుంది. బట్ నాకైతే ఇన్ఫర్మేషన్ లేదు. ఇంకో టాక్ ఏం నడుస్తుందంటే హౌస్లో ఎక్కువ అంటే వాళ్ళు ఓటింగ్ అయిన తర్వాత ఎక్కువ ఓట్స్ వచ్చిన వాళ్ళు కాకుండా తక్కువ ఓట్స్ వచ్చిన వాళ్ళు తీసుకుంటారు అని చెప్పి ఇంకో టాక్ నడుస్తుంది. సో ఆ లెక్కను చూసుకుంటే తక్కువ ఓట్స్ ఎవరికి వస్తాయి ఆలోచించండి. బట్ నాకున్న ఇన్ఫర్మేషన్ ఇదంతా కాదు, నాకున్న ఇన్ఫర్మేషన్ వెరైటీ. నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ముగ్గురు ఎంటర్ అవుతారని చెప్పి ఓవర్ ద వీక్ అంటే ఒకేసారి కాకుండా ముగ్గురు ఓవర్ ద వీక్ ఒకరోజు ఒకళ్ళు కానీ లేదంటే ఒకేసారి కానీ లేదంటే ఒకే రోజులో గ్యాప్స్ గంట గ్యాప్లో కానీ ముగ్గురు ఎంటర్ అవుతారని చెప్పి నాకు ఒక న్యూస్ వచ్చిందనమాట. సో అది ఎంతవరకు నిజమన్నది తెలియదు. నిజమైతే బాగుంటుంది అనుకుంటున్నారా లేదన్నది కామెంట్ చేయండి. ఎందుకంటే వరుసగా 6 మంది అమ్మాయిలు ఎలిమినేట్ అయిపోయారు, అమ్మాయిలు లేరు సరేనా. ఇప్పుడు కొత్త వాళ్ళని తీసుకొస్తే వాళ్ళకి మళ్ళీ ఫ్యాన్ బేస్ ఉండదు, వాళ్ళు ఎలా ఆడతారో తెలియదు ఏంటి. సో మళ్ళీ ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారో లేదో తెలియదు పైగా అని చెప్పి అలా ఆలోచించి మళ్ళీ వీళ్ళు ముగ్గురినే తీసుకొచ్చి గేమ్లో పెడుతున్నారా అనిపిస్తుంది. ఎందుకంటే హిందీ బిగ్ బాస్లో లాంటివి చాలా జరిగినాయి, వాళ్ళు వెళ్ళిపోవటం రావటం వెళ్ళిపోవటం రావటం సేమ్ కంటెస్టెంట్సే. సో తెస్తే వీళ్ళు కొంచెం గేమ్ బాగా ఆడతారు. ఎలాగో 2.2 కంటెస్టెంట్స్ దగ్గర పెద్ద మ్యాటర్ లేదు, ఇది క్లియర్. ఎవరు ఫీల్ అయినా సరే, ఎవరు ఫ్యాన్స్ ఉన్నా సరే, పూజా గారి దగ్గర అంత విషయం కనిపించట్లేదు, అశ్విన్ దగ్గర అసలు కనిపించట్లేదు. బోలా గారు కూడా బోలే మనిషే కానీ సమయం వచ్చినప్పుడు బోల్తా మనిషి కాదు ఆయన. సో ఆయన బోలట్లేదు సరిగ్గా, ఆయన జస్ట్ ఒక కాక ఇదిలా ఉన్నారు. సో జస్ట్ అలా అలా అటు ఇటు ఆలని ప్రైస్ చేసుకుంటే ఆయనే చెప్పాడు నవ్వుతూ వెళ్ళిపోవాలని చెప్పి. సో వీళ్ళు ముగ్గురు ఆబ్వియస్గా ఎలిమినేట్ అయిపోతారు వచ్చే వారాల్లో. సో దాంతో పోల్చుకుంటే సో అందుకని వేరే వాళ్ళని తీసుకొచ్చే బదులు వీళ్ళు ముగ్గురిని తీసుకొస్తారేమో అని చెప్పి లాజికల్గా ఆలోచిస్తే ఇంకోటి ఏంటంటే వీళ్ళు ముగ్గురిని హౌస్లోకి తీసుకొచ్చారు, ముగ్గురు చేత ఓటు అప్పీల్ చేయించారు, ముగ్గురు చేత చెప్పి తీసుకొచ్చి ఉంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎందుకు ట్రస్టబుల్ అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే నాకు అనిపించింది లాజిక్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు సెలెక్ట్ అయ్యారు, మిగతా ఇద్దరు సెలెక్ట్ అవ్వకపోతే వాళ్ళిద్దరికి ఇది అవమానంగానే ఉంటుంది కదా. ఆబ్వియస్గా అక్కడ దాకా వెళ్ళి ఓటు అప్పీల్ చేసి వాళ్ళు సెలెక్ట్ చేయకపోవటం ఏంటి, వాళ్ళు సెలెక్ట్ చేస్తే మేము వచ్చేది ఏంటి, వాళ్ళు సెలెక్ట్ చేయకపోతే మేము రాకపోయేది ఏంటి అని చెప్పి వాళ్ళు కదా ఒక అవమానంగా ఉంటుంది. సో వాళ్ళకి చెప్పుకుంటారు కానీ, బట్ మీరు మిమ్మల్ని తీసుకుంటామని చెప్పుకుంటారు, ఓటు అప్పీల్ చేయండి అని చెప్పుకుంటారు, తర్వాత చూద్దాం మీకు తెలిసిద్ది నెమ్మది ఏం జరిగిద్దో అని చెప్పుకుంటారు. సో అలాగా ఆ లాజిక్ ప్రకారం ఆలోచిస్తే కనుక నాకు ముగ్గురిని తీసుకుంటారు అనిపిస్తుంది. అదర్వైజ్ అక్కడ దా తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ఇది అవమానమే కదా, అంటే హౌస్ మేట్స్ ఓటేరు, ఒక్కరికే ఓటేస్తారు, మిగతా ఇద్దరు ఎలా ఫీల్ అవుతారు. సో ఆ మాత్రానికి అక్కడ దాకా ఎందుకు వెళ్ళటం, వెళ్ళి మరీ అవమానం పడాలా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అరే అని చెప్పి. సో నాకు అదే అనిపిస్తుంది. సో ముగ్గురు వస్తారు అని చెప్పి నాకు చెప్పిన సోర్స్ దాని ప్రకారం అయితే నేను ముగ్గురు వస్తారని అనుకుంటున్నాను. నెక్స్ట్ హౌస్లో తక్కువ ఓట్స్ వచ్చిన వాళ్ళు వెళ్తారంటే ఎవరికి తక్కువ అంటే జస్ట్ ఫస్ట్ హౌస్ ఓట్స్ ప్రకారం ఒకళ్ళు వెళ్తారు, నెక్స్ట్ ఇంకొకళ్ళు వెళ్తారు, నెక్స్ట్ వెళ్తారు. నాగార్జున గారు ఇది ఉల్టా పుల్టా అని చెప్పి అవకాశం ఉందన్నమాట. సో మీరు అనుకున్నట్టు కాదు, మేము అనుకున్నట్టే చేస్తాము అని చెప్పి. హౌస్లో తక్కువ ఓట్స్ ఎవరికి పడతాయి జనరల్గా చూసుకుంటే నా లెక్క ప్రకారం అయితే రతికకు పడతాయి తక్కువ ఓట్లు. ఎందుకంటే రతికకి సపోర్ట్ తక్కువ ఉంది కాబట్టి, శుబ్బుకి సపోర్ట్ ఎక్కువ ఉంది. ఎందుకంటే గౌతమ్ గెస్ చేస్తాడు ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే కంటెస్టెంట్స్ ఖచ్చితంగా పోర్టుగల్ టీంలోకి వస్తారు. సో ఆ లెక్కలో చూసుకుంటే సో అక్కడ ఉన్న వాళ్ళలో ముగ్గురులో కొంచెం స్ట్రాంగ్గా ఉన్నది గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా, ఫిజికలీ అన్నీ చూసినా కూడా స్ట్రాంగ్గా ఉన్నది శుబ్బు అని చెప్పి పోర్టుగల్ అని చెప్పి ఎక్కువ ఓట్లు శుబ్బుకి ఇచ్చే ఛాన్స్ ఉంది. సో దామినికి ఒక 4 ఓట్లు, శుబ్బుకి ఒక 5-6 ఓట్లు వచ్చే అవకాశం ఉందన్నమాట. మిగతావి రతికాకి ఈ 3 ఓట్లు ఏవైతే ఉన్నాయో శివాజీ ఇది. నెక్స్ట్ బోలే అశ్విని కూడా శుబ్బుకి వేస్తారు, రతిక గీరు. చాలామంది అనుకుంటారు శివాజీ చెప్తే వీళ్ళు చేసేస్తారని, ఎందుకంటే ఇప్పుడు రతిక కూడా వస్తే ఆయన ప్రయారిటీలో రతిక కూడా యాడ్ అయిపోతుంది. ఆల్రెడీ ఆయన పెద్దగా ప్రశాంత్ నెక్స్ట్ ఎవరు అని చెప్తూ ఉంటాడు నా ప్రయారిటీ. నెక్స్ట్ రతిక వస్తే రతిక ప్రయారిటీలకు వస్తుంది, వీళ్ళిద్దరూ ప్రయారిటీ లిస్ట్లో ఉండరు. సో వాళ్ళిద్దరికి ఏం చూసుకుని అమ్మో ఆల్రెడీ ఇద్దరిని కెప్టెన్ చేస్తే నెక్స్ట్ ఈవిడ వస్తే మళ్ళీ ఈవిడ పట్టుకుంటాడు, మనమేమైపోతాం అని చెప్పి, తనతో ఉంటే మనమేమైపోతాం అని చెప్పి తనకేయకుండా వీళ్ళిద్దరూ పకడబందీగా దామికి కానీ లేదంటే వీళ్ళ మాటిని ఏదో గ్రూప్ డెసిషన్ అన్నట్టు తీసుకొని లేదంటే సుబ్బుకి కానీ వేసే అవకాశం అయితే ఉంది నేను అనుకోవటం. అలాగే దాంతోపాటు ముగ్గురు వస్తారు నాకు ఇంకోటి ఎందుకు అనిపిస్తుందంటే పోర్టుగాల్లో 6 ఉన్నారు, ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోతే 5 అవుతారు. సో వీళ్ళేమో 8 మంది ఉన్నారు. సో వాళ్ళు ముగ్గురు వస్తే వీళ్ళు 5+3 8 అవుతారు. అంటే ఈ 8 అదొక పెద్ద లాజిక్ కాదు, ఎందుకంటే నెక్స్ట్ ఈ వారం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోవాలి, మళ్ళీ బ్యాలెన్స్ అవ్వదు. సో అది అన్బ్యాలెన్స్డ్గానే ఉంటుంది. బట్ అది కూడా ఒక 10% అనమాట, 8-8 అవుతారు. సో 8-8 ఆడతారు, నెక్స్ట్ వీక్ ఏమైనా డబుల్ ఎలిమినేషన్ పెట్టి ఇద్దరిని తీసేయచ్చు చెప్పలేము. సో అటొకటి ఇటొకటి అన్నట్టు ఇద్దరిని తీసేయచ్చు కదా. ఇటు అశ్విని బోలే వాళ్ళు వీక్గా ఉంటారు, ఇటు ఎవరో ఒకళ్ళు వీక్గా ఉంటారు. సో ఇటొకళ్ళని ఇటొకళ్ళని తీసేసి మళ్ళీ 7-7 కూడా పెట్టచ్చు. అలా 2 వారాలు ఈ పోర్టుగాల్ వర్సెస్ ఆటగాలు ఇంకా కంటిన్యూ చేసి దాని తర్వాత మళ్ళీ ఇద్దరిని కలిపేసి మళ్ళీ కొత్త టీమ్స్ క్రియేట్ చేసి అలా గేమ్ ఏదైనా ముందు తీసుకెళ్లే అవకాశం ఉంది అన్నది నా అనాలిసిస్ అనమాట. మీకేమనిపిస్తుంది, ముగ్గురు వస్తే బాగుంటుందా, చాలామందికి ముగ్గురు రాకపోతేనే బాగుంటుంది అనిపిస్తుంది కానీ హౌస్లో మెంబర్స్ లేరు కదా. సో అమ్మాయిలు కూడా తగ్గిపోయారు. సో దాని ప్రకారం చూసుకుంటే ముగ్గురు రాకపోతే బాగుంటుందన్న పదం తీసేసి అంటే ఆ కాన్సెప్ట్ తీసేసి రావాల్సిందే ఇంకా. సో ముగ్గురు వస్తే బాగుంటుందా,
ఒకరు వస్తే బాగుంటుందా, ఇద్దరు వస్తే బాగుంటుందా, మీ లెక్క ప్రకారం ఎవరు వస్తే ఆటకు బాగుంటుంది. సో గేమ్ అంటే మన ఫ్యానిజం పక్కన పెట్టి గేమ్ ప్రావ్ ఇంటర్ఫీలో చూస్తే పాజిటివ్ నెగిటివ్, ఎవరు వస్తే గేమ్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మనం ఎక్కువ చూడటానికి ఇంట్రెస్టింగ్ అరే ఈరోజు చూడాలి అని అనిపించేటట్టు, అరే ఈరోజు రివ్యూ అనాలి, నాకు ఈరోజు రివ్యూ గట్టిగా చెప్పాలి అన్నట్టు అనిపించేటట్టు. సో అలాగా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించి మీకు ఎవరు వస్తే బాగుంటుందని కామెంట్ చేయండి. ముగ్గురు వస్తుందని వచ్చింది, తప్పైతే మాత్రం నన్ను తిట్టద్దు. సో తుత్తరాపుకలకి చెప్తుండే ఎవరు చెప్పలేదు ఇంత మటుకు. సో అది మ్యాటర్. వీడియో లైక్ చేయండి, అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే, కొత్త ఆడియన్స్ ఎవరైనా మన ఛానల్కి వచ్చింటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.